సెకండ్ ట్రైలర్ ఎలా అనిపించింది? సూపర్ డూపర్ హిట్. ప్రభాస్ మళ్ళీ రెడీ అయిపోయినాడు టాలీవుడ్ అండ్ బాలీవుడ్ రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టేయడానికి. చాలా బాగుంది. ఇంకా ప్రశాంత్ నీళ్ళ కోసం చెప్పనవసరం లేదు కదా, డైరెక్టర్ కేజీఎఫ్ 1 కేజీఎఫ్ 2తో ఎక్కడికో వెళ్ళిపోయినాడు, ఎవరెస్ట్ శిఖరం అంతా ఎత్తుకెళ్ళిపోయినాడు. చాలా బాగుంది. ఇది ఒక ఎపిక్ ఫిలిం లాగా ఉంది, ట్రైబల్ పీపుల్ స్టోరీ అనమాట. అలాగే మన మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార్ అని కూడా పొట్టపోటీ యాక్ట్ చేస్తున్నాడు ప్రభాస్తో. సో ఒక మాయాబజార్ లాంటి సినిమా ఊహించుకోవచ్చు, ఎందుకంటే మాయాబజార్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అట్లా పోటాపోటీ చేశారుగా. చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను. స్టోరీ నాకు పూర్తిగా తెలియదు. స్టోరీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లాగా ఉంటారా లాస్ట్ వరకు? షోలే మూవీలో చూడండి, అమితాబ్ బచ్చన్ ధర్మేంద్ర వాళ్ళు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఫ్రెండ్స్ లాగా ఉన్నారు. మరి ఇందులో వాళ్ళు శత్రువులా మారుతారా, ఎట్లా ఉంటారనేది మనకు అర్థం కాదు. ట్రైలర్ లో లాస్ట్ లో ఒక డైలాగ్ వచ్చింది కదా, భద్ర శత్రువులుగా మార్చిన తర్వాత కాన్సూర్ చరిత్ర మారింది అని. అదే అనుకుంటున్నాను, మరి ఎట్లా తీస్తారనేది మనకి పూర్తిగా తెలియదు. అక్కడ చెప్పడం అయితే చెప్పారు, ఫ్రెండ్స్ బికమ్ ఎనిమీస్ అని. సో సినిమా వచ్చినంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే. అంటే ముందు రోజు షారుఖ్ ఖాన్ గారి సినిమా ఉంది, కలెక్షన్ పరంగా ఏమైనా ఎఫెక్ట్ పడే? ఏం కాదు, ఇప్పుడు బాలీవుడ్ రికార్డులు అన్ని బద్దలు కొట్టే మన టాలీవుడ్ మన సౌత్ సినిమాలే. ఎందుకంటే ఒక కేజీఎఫ్ తీసుకోండి, కాంతార తీసుకోండి, బాహుబలి తీసుకోండి, RRR తీసుకోండి, ఒకప్పుడు భయపడేటే వాళ్ళము బాలీవుడ్ గారు. ఇప్పుడు బాలీవుడే భయపడుతుంది సౌత్ సినిమాని చూసి. ఒకప్పుడు రాంగోపాల్ వర్మ శివ సినిమాతో మొత్తం బద్దలు కొట్టేశాడు అనమాట బాలీవుడ్ రికార్డ్ అని. తర్వాత మణిరత్నం బొంబాయి సినిమాతో, తర్వాత మన రాజమౌళి గారి బాహుబలి RRRతో, ఈ ప్రశాంత్ నీళ్ళు కేజీఎఫ్తో. భయపడాల్సిన పనే లేదు, ఏ సినిమాకి రావాల్సిన కలెక్షన్స్ ఆ సినిమాకి వస్తాయి. మనం ఇప్పుడు ఇండియాలో అత్యధిక కలెక్షన్స్ సృష్టించిన సినిమాలు చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో మనమే వస్తున్నాయి ఎక్కువగా. బాహుబలి కావచ్చు, RRR కావచ్చు, కేజీఎఫ్ కావచ్చు, మనది ఎక్కువ పర్సంటేజ్ ఉంది. మన 60-70 ఉంటే వాళ్ళు 30% ఉంది. సో అట్లాంటి భయం ఏమీ లేదు. ప్రభాస్ని అభిమానించే వాళ్ళు మొత్తం దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎన్ఆర్ఐలు కూడా ఉన్నారు. ఆయన చాలా మంచి వ్యక్తి. సో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.